పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మృత్యు గంటకులు మోగిస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఇటీవల మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతుండటంతో అధికారులకు టెన్షన్ మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 47 మండలాల్లో కరోనా విస్తరించి తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా బ్యూరో ఇన్ఛార్జ్ ఏడుకొండలు అందిస్తారు. కరోనా మృత్యు గంటకలు మోగిస్తూ ఉంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కేసులకు బదులుగా ఇప్పుడు తాజాగా మరణాలు కూడా నమోదవుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా అధికారుల్లో గుబులు మొదలైంది. అయితే మనం చూస్తే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీరాపురిలో మనం ఉన్నాము. ఇక్కడ క్షీరా రామలింగేశ్వర స్వామి వారు పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి శిరోభాగంగా చెప్పుకునేటువంటి ప్రాంతం ఇది. ఖచ్చితంగా ఇక్కడికి ప్రతిరోజు కూడా నిత్యం వందలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. రెడ్ జోన్లో ప్రస్తుతానికి రెడ్ జోన్లో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక స్వీట్ షాప్లో ఉండేటువంటి ఒక వ్యాపారస్తుల ద్వారా వచ్చినటువంటి కరోనా కేసుల మూలంగా సుమారు అతను చెప్పిన లిస్ట్ ప్రకారం సుమారు 800 మందితో అతను మాట్లాడినట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా అనేక వ్యాపార సముదాయాలతోటి నిత్యం కలకల్లాడేటువంటి ప్రాంతం ఇది. అయితే గత 3 నెలలుగా కేసులు లేనటువంటి ఈ ప్రాంతంలో ఒకసారిగా కరోనా కలకలం అయితే రేపింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కేసులతోటి 2000 మార్కును దాటేందుకు దగ్గర పడుతూ ఉంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది అవగాహన లోపంతో రోడ్లపైకి వస్తూ ఈ యొక్క వైరస్ అనే దాన్ని పెంపొందిస్తూ ఉన్నారనేది గతం నుంచి కూడా అధికారులు పదే పదే చెప్తూ ఉన్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి ఏదైతే ఈ జిల్లాకు వచ్చినటువంటి ఎస్పీ నారాయణ నాయక్ కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా COVID-19 నిబంధనలు ఉల్లంఘించరాదు, ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదంటూ కూడా ఆయన కంటైన్మెంట్ జోన్ల వద్ద భారీ బందోబస్తును కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే రోజు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది అవగాహన లోపంతో రోడ్లపైకి వస్తూ ఉన్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇటు వ్యాపారస్తులతో కలిసి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తారీఖు వరకు కూడా దీన్ని పూర్తి లాక్డౌన్ పెట్టేందుకు తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా కొంతమంది స్థానికులు దీన్ని బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా మంత్రి అయినటువంటి ఆళ్ళ నాని కూడా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆళ్ళ నాని పదే పదే అధికారుల పైన చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుదలకు అధికారులు బలైపోతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి మాత్రం రోజు రోజుకు విజృంభిస్తూ ఉంది. దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అధికారులందరికీ కూడా ఇప్పటికే కొంతమందికి కరోనా సోకింది. అయితే తాజాగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి కరోనా రావడంతో అయితే జిల్లా ఎస్పీ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులకు అందరికీ కూడా COVID-19 టెస్టులు చేయాలంటూ కూడా అటు జిల్లా కలెక్టర్ని కోరడంతో ఆయన కూడా దానికి సముఖంగానే చూపుతూ అత్తమందరూ కూడా కరోనా టెస్టులు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ రకంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే పల్లె పట్టణం అని తేడా లేకుండా 48 మండలాల్లోనూ 47 మండలాల్లో పూర్తిగా ఈ యొక్క కరోనా అనేది వ్యాపించింది. కేవలం మారుమూల ఉన్నటువంటి ఒక ఏలేరుపాడు మండలానికి మాత్రమే ఈ కరోనా అనేది ఇంకా సోకలేదు. కానీ 47 మండలాల్లో కూడా ఈ యొక్క కరోనా విస్తరించడంతో జిల్లా అధికారులు ఇటు ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో మరింత తీవ్రస్తరం తాలుస్తుంది. జూలై నెలలో ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రధాని స్వయంగా ప్రకటించినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు మాత్రం అవగాహన లోపంతో పదే పదే రోడ్ల మీదకి వస్తూ ఈ యొక్క COVID-19 అనేది ఇంకా పెంచి పోషిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రజలంతా కూడా ఒక అవగాహన తెచ్చుకుని తమ స్వీయ నిర్బంధం చేసుకుంటూ తమను తాము కాపాడుకుంటూ తమ పిల్లలను ఎలాగుండేటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా కాపాడుకోవాలని బాధ్యత మాత్రం మన మీద ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సత్యతో ఏడుకొండల సీవియర్ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుండి.